Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కళ నెరవేరుతుందా? గాజు గ్లాసు గల్లుమంటుందా? వచ్చే ఎన్నికలలో అయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కళ నెరవేరుతుందో లేదో అనుమానంగానే ఉంది. ఇంతకీ పవన్ కళ ఏమిటని అనుకుంటున్నారా? ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులందరికీ కామన్ సింబల్ దక్కడం. పార్టీ కోణంలో జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు. టీ తాగే గాజు గ్లాసును పవన్ ఇప్పటికీ కొన్ని వందల సార్లు ప్రదర్శించుంటారు. బహిరంగ సభల్లో కూడా ఒకప్పుడు గ్లాసును చూపించి ఓటు వేయమని అడిగేవారు. అయితే ఎన్నికలకు వచ్చేసరికి గాజు గ్లాసు మాత్రం పార్టీకి దక్కడం లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే 2023-24లో ఎన్నికలను ఎదుర్కొనే రాష్ట్రాలు 9 ఉన్నాయని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 9 అసెంబ్లీ ఎన్నికలు ప్లస్ లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల గడువు 2024 జూన్ 11తో ముగుస్తోంది. అలాగే తెలంగాణలో గడువు 2024 జనవరి 16తో ముగుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల గడువు 2024 జూన్ 16తో ముగియబోతోంది. కాబట్టి ఎన్నికలలో పార్టిసిపేట్ చేయబోయే పార్టీలు కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకోమని కమిషన్ ప్రకటించింది. ఇక్కడ సమస్య ఏంటంటే కమిషన్ దగ్గర జనసేన రిజిస్టర్డ్ పార్టీయే కానీ రికగ్నైజ్డ్ పార్టీ కాదు. పార్టీకి రికగ్నేషన్ వస్తే కానీ కామన్ సింబల్ రాదు. రికగ్నేషన్ రావాలంటే కమిషన్ నిబంధనల ప్రకారం సదరు పార్టీకి ఓట్లు సీట్ల లెక్కలు వేరే ఉన్నాయి. జనసేనకు అవేవీ లేవు. అందుకనే ఎన్నిక ఏదైనా సరే నామినేషన్ను ముందుగా వేసిన వాళ్ళు గాజు గ్లాసు గుర్తు కావాలంటే కమిషన్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్స్లో ఉంది. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసిన జనసేన అభ్యర్థులు వేర్వేరు గుర్తులతోనే ప్రచారం చేసుకున్నారు. తిరుపతి లోక్సభ, బద్వేలు, ఆత్మకూరు ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుతో పోటీ చేశారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలలో అయినా జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు వస్తుందా అన్నది సందేహంగా మారింది. ఈ మధ్యనే గాజు గ్లాసు గుర్తు జనసేనకు కామన్ సింబల్గా కేటాయించే అవకాశం లేదని కమిషన్ చెప్పేసింది. మరి స్పెషల్ రిక్వెస్ట్ చేసుకుంటే కమిషన్ అంగీకరిస్తుందేమో చూడాలి.